హలో అండ్ వెల్కమ్ టు ఎన్ గాడ్జెట్స్ టెక్ న్యూస్. నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ని ఇతరులతో షేర్ చేస్తే నెట్ఫ్లిక్స్ త్వరలో మీకు ఛార్జ్ విధించనుంది. నెట్ఫ్లిక్స్ ప్రస్తుతం ఒకే ఖాతాదారులు గృహాల్లో తమ పాస్వర్డ్లను పంచుకోవడంపై కఠినంగా వ్యవహరిస్తుంది. కానీ కొన్ని మార్కెట్లలో మాత్రమే చెల్లింపు సబ్స్క్రైబర్లలో తగ్గుదలని చూపించిన దాని తాజా ఆర్థిక నివేదికను అనుసరించి స్టాక్ను 35% ట్యాకింగ్కు పంపించింది. కంపెనీ తన చందాదారులందరినీ ఈ పనిని అనుసరిస్తుందని ప్రతిజ్ఞ చేసింది. మరియు నిజాయితీగా ఉండడానికి వారికి కొరత లేదు. నెట్ఫ్లిక్స్ ప్రకారం దాదాపు 100 మిలియన్ల కుటుంబాలు పాస్వర్డ్లను పంచుకుంటున్నాయి. అవన్నీ తప్పిపోయిన అవకాశం మరియు ఈ త్రైమాసికంలో చెల్లింపు చందాదారులకు క్షీణతకు ఇది మూల కారణమని కంపెనీ వాదిస్తోంది. దాని అంచనాల ప్రకారం దాదాపు 2 లక్షల మంది వినియోగదారులు ప్లాట్ఫామ్ను విడిచిపెట్టారు లేదా పాస్వర్డ్ షేరింగ్ ఖాతాలలో ఒకదానిలో చేరాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి స్పెక్ట్రంలో పాస్వర్డ్ షేరింగ్ పద్ధతులు ఉన్నాయి. కొందరు అప్పుడప్పుడు వీక్షించడానికి పాస్వర్డ్లను ఉపయోగిస్తుండగా మరికొందరు రోజు నెట్ఫ్లిక్స్ని చూస్తారు. అందుకే కొన్ని ఖాతాలు మానిటైజ్ చేయబడవు, కానీ స్ట్రీమింగ్ సర్వీస్ తప్పనిసరిగా దాని సేవా నిబంధనలను క్రమబద్ధతలో ఉల్లంఘించే వాటిపై కఠినంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తుంది. వచ్చే నెక్స్ట్ క్వార్టర్ ఇయర్లో ప్లాట్ఫామ్ సుమారు 2 మిలియన్ల చెల్లింపు సబ్స్క్రైబర్లను కోల్పోతుందని అంచనా వేయబడింది. అయితే 2022 రెండవ భాగంలో చందాదారుల వృద్ధి తిరిగి ప్రారంభమవుతుంది.